తెలంగాణలో వైఎస్ షర్మిలకు ప్రజా స్పందన పెరుగుతోంది. ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళుతున్న షర్మిల ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అయితే తాజాగా జరిగిన ఒక ఆత్మీయ సమావేశంలో ఆమె కొత్త నినాదాన్ని ప్రజలకు పరిచయం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జగన్ నినాదం నేను విన్నాను, నేను ఉన్నాను. ఇప్పుడు షర్మిల తెలంగాణలో కొత్త నినాదాన్ని పరిచయం చేశారు. మీకోసం నేను నిలబడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందరికీ భరోసా కల్పించాయి. కానీ ఒక వ్యక్తి కోసం చనిపోతే, లేకపోతే ఒక మహానేత గురించి చనిపోతే మా ఇంటికి వచ్చి జగన్ అన్న ఓదార్చాడే, అక్క ఓదార్చిందే. కానీ ఇంతమంది తెలంగాణ వాళ్ళు చనిపోతే ఒక్కసారి కేసీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? వెళ్ళలేదే. ఓదార్చాడా? ఓదార్చలేదే. పట్టించుకోలేదు. అంటే చనిపోయిన వాళ్ళ మీద కూర్చొని ప్రభుత్వం నడిపిస్తున్నాడు. కానీ మా జగన్ అన్న అట్లా కాదు. లేకపోతే మా రాజశేఖర్ రెడ్డి మా నేను తండ్రి అంట, మా డాడీ అట్లా కాదు, మా అక్క అట్లా కాదు అని నేను నమ్ముతున్నాను. నేను ఈరోజు ఒకటే నమ్ముతున్నాను, ఏంటంటే లోటు బడ్జెట్లో ఉన్న పక్క రాష్ట్రంలో జగన్ అంత మంచిగా చేస్తుంటే మనది ఏం తెలుసా, రిచెస్ట్ స్టేట్ అంటారు. ఏంటంటే మనది రిచెస్ట్ స్టేట్ తెలంగాణ ఇదే రిచెస్ట్ స్టేట్ అంటే ఇంత రిచెస్ట్ స్టేట్లో ఎన్ని పాలసీస్ పెట్టచ్చు, ఎన్ని పథకాలు పెట్టచ్చు, స్టూడెంట్స్ గురించి ఎన్ని చేయొచ్చు, కానీ చేస్తున్నారా? లేదే. కానీ అక్క నేను నమ్ముతున్నా అక్క మీరు చేస్తారని. నిజంగా నాకు తండ్రి లేడు, నాకు ఇప్పుడు తండ్రి అయినా లేకపోతే నాకు అక్క అయినా మీరే అక్క. కానీ మీరైతే ఎప్పుడైతే మీరు బ్యాక్ స్టెప్ వేయద్దక్క, ప్లీజ్ అక్క మీరు ఉండాలక్క, ప్లీజ్ అక్క మీరు ఉంటే చాలక్క, మీరుండి అక్క నేనున్నాను, నా బాధలు వింటున్నారు, ఒక మాట చెప్పండి అక్క, నేను ఉన్నానని ఒక మాట చెప్పండి, చాలక్క చాలక్క నేను ఉన్నానని ఒక మాట చెప్పండి అక్క. ఉన్నా అమ్మా, ఉన్నా, చెక్, ఉన్నా అమ్మా, ఉన్నా మీకోసం, 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 మీకోసం నేను నిలబడతా, మీకోసం నేను నిలబడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా.